హాయ్ ఎవరివన్. ఈరోజు మనం ఆగ్రాలోనే ఆగ్రా కోటకు అయితే వచ్చాం. ఆగ్రాలోనే టూరిస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో తాజ్మహల్ ఉంటే, ఈ సెకండ్ ప్లేస్లో ఈ ఆగ్రా కోట అనేది ఉంది. ఈ ఆగ్రా కోటలో లోపల ఏ ప్లేస్లో ఎలా ఉన్నాయి అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియో ఇంతవరకు చూడండి. ప్రతి ఈవెంట్ నేను మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతవరకు చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవరివన్. ఈరోజు మనం ఆగ్రా కోట గురించి తెలుసుకుందాం. ఈ ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అయితే ఉంది. యునెస్కో వారు ఈ ఆగ్రా కోటను ప్రపంచ వారసత్వ సంపదగా అయితే గుర్తించారు. భారతదేశంలోని అతి ముఖ్యమైన కోటల్లో ఈ ఆగ్రా కోట కూడా ఒకటి. ఈ కోటనే లాల్ కిలా, ఎర్రకోట అని కూడా అంటారు. మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత నుంచి అక్బర్ చక్రవర్తులు ఈ కోటనైతే ఆక్రమించారు. వారిలో ముఖ్యమైన వాళ్ళు అక్బర్, బాబర్, ఔరంగజేబు, షాజహాన్, అలాగే కొంతమంది రాజులు ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఉన్న సంపద అంతా వీరికే దక్కింది మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత. ఆ సంపదలోనే కోహినూరు వజ్రం కూడా ఒకటి ఉంది. మొదటగా ఈ మొఘల్ చక్రవర్తుల రాజైన బాబర్ ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇక 1530 సంవత్సరంలో హుమయూన్ యొక్క పట్టాభిషేకం కూడా ఇక్కడే జరిగింది, ఈ ఆగ్రకోటలోనే జరిగింది. తర్వాత కాలంలో షేర్షా సూరి చేతిలో ఈ హుమయూన్ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఆ షేర్షా సూరి వంశస్థులు ఈ ఆగ్రా కోటను ఆక్రమించారు. తిరిగి మరలా పానిపట్టు రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ రాజులు తిరిగి ఆగ్రా కోటను సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఈ కాలంలో రాజైన అక్బర్ ఈ కోటని రాజధానిగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించడం అయితే జరిగింది. 1558 సంవత్సరంలో అక్బర్ ఈ కోటను రాజధానిగా చేయడం జరిగింది. ఇక ఈయన కాలంలోనే ఉన్న ఒక చరిత్రకారుడు అయిన అబుల్ ఫజల్ అనే వ్యక్తి ఈ కోట ఇటుకలతో నిర్మించబడి ఉందని, ఈ కోటను బాదల్గర్ అని చెప్పడం జరిగింది. ఇలా ఉన్న ఈ కోటను అక్బర్, మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఈ బాహ్య భాగాన్ని అక్బర్ అయితే రీమోడలింగ్, పునర్నిర్మించడం అయితే జరిగింది. ఇలా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అక్బర్కి 14 లక్షల మంది అయితే అప్పట్లో జనం పట్టారు అని చెప్పి చరిత్ర తెలుపుతుంది మనకు. ఆ తర్వాత కాలంలో అక్బర్ మనవడైన షాజహాన్ ఈ కోటను మరింత సుందరంగా అయితే నిర్మించడం జరిగింది, పూర్తి చేయడం అయితే జరిగింది. తరువాత కాలంలో షాజహాన్ యొక్క కుమారుడైన ఔరంగజేబు షాజహాన్ని ఇదే కోటలో అయితే బంధించడం జరిగింది. అది ఎలా అనేది నేను ముందు ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోటలో బంధించబడిన షాజహాన్ తనను బంధించిన కోటలో నుంచి ఒక కిటికీలో నుంచి తాజ్మహల్ను చూస్తూ తన చివరి జీవితాన్ని గడిపాడు అని చెప్పి మనకు చరిత్ర చెబుతుంది. ఇక 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఈ ప్రదేశంలోనైతే జరిగింది. ఇక ఈ కోట యొక్క నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కోట యొక్క 4 పక్కల కూడా అతి బలమైన పెద్ద గోడను అయితే నిర్మించడం జరిగింది. అలాగే దీని 4 మూలల 4 ద్వారాలు అనేవి ఉంటాయి. ఈ కోట లోపల అంగూరి బాగ్, దివానియామ్, దివానీ ఖాస్, స్వర్ణమండలం, జహంగీరి మహల్, మచిలీ భవన్, మీనా మసీద్, మోతీ మసీద్, రంగ్ మహల్, ఇంకా ఈ ఆగ్రా కోటకు చాలా గొప్ప చరిత్ర ఉంది. మనం లేట్ చేయకుండా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ థాట్స్ అండ్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ ఫోర్ట్ని మొఘల్ ఎంపరర్ అక్బర్ 1565 స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళు ఈ కోటను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈ ప్లేస్లోనే మనం టికెట్ తీసుకుంటాం. ఇక్కడ టికెట్ కోసం 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఫోర్ట్ టైమింగ్స్ మార్నింగ్ సన్రైజ్ నుంచి ఈవినింగ్ సన్సెట్ వరకు అయితే ఉంటాయి. ఈ కోటకి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి మనం వెళ్ళడానికి, రావడానికి కూడా మనం ఒకటే దారిని యూజ్ చేస్తాం. ఇంకో దారి మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ ఆగ్రా కోట చుట్టూ పెద్ద కాలువని అయితే వీళ్ళు తవ్వారు. ఈ కాలువలోనే వాటర్ నింపి ముసళ్ళు వదిలేవాళ్ళు. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఈ కాలువలో నుంచి దిగి లోపలికి రావాల్సి ఉంటుంది. ఆ టైంలో ముసళ్ళు వాళ్ళని చంపేవి అనే ఉద్దేశంతో ఇలా చేసేవాళ్ళు. ఇక లోపలికి వెళదాం. లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఎంట్రీ దగ్గర మనల్ని పూర్తిగా అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు.
మన టికెట్ తీసుకొని మనల్ని సెక్యూరిటీ దగ్గర పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇది లోపల వ్యూ. మనకి ఫస్ట్ గేట్ దాటగానే మన ఎదురుగానే మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది, ఇంకొక గోడ అయితే ఉంటుంది. ఈ ప్లేస్లో నుంచి కూడా ఆర్మీ శత్రువులను అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. సెకండ్ వాల్ దాటంగానే మళ్ళీ ఇంకొక ప్లేస్ వచ్చింది, ఇక్కడ కూడా చాలా సెక్యూర్ అయితే ఉంది. శత్రువులు ఒక గోడను దాటుకొని మళ్ళీ ఇంకొక ఆ గోడను దాటడానికి కొంచెం టైం అయితే పడుతుంది. రాజులు యుద్ధంలో గెలిచి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మీద పూలు జరగడం కోసం ఇలా ఈ వాల్ అయితే ఇలా ఏర్పాటు చేయడం జరిగిందంట. శత్రువుల దాడిలో చాలాసార్లు ఈ గోడలు అయితే డ్యామేజ్ అయ్యాయి, తర్వాత కాలంలో మళ్ళా వీటిని రీమోడలింగ్ అయితే చేశారు. మనం చూస్తున్న ఈ ఫ్లోరింగ్ చాలా స్లోప్గా అయితే ఉంటుంది, ఎటవాలుగా అయితే ఉంటుంది. ఇలా ఏర్పాటు చేయడానికి గల కారణం గుర్రాలు ఏనుగులు ఏదన్నా జారిపోకుండా స్కిడ్ అవ్వకుండా అవి వాక్ చేయడం కోసమని ఇలా స్లోప్గా అయితే చేశారు. అలాగే శత్రువులు ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద రాళ్ళు అట్లాంటివి వదలడానికి కోసం ఇలా స్లోప్గా అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మనం వీడియోలో చూస్తున్నట్టుగా ఈ పెద్ద పెద్ద వాల్కి సైడ్లో మనకు బ్లాక్ కలర్ డార్క్ స్పాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో కింద నుంచి పైకి బ్లాక్ కలర్లో, అవి హాట్ ఆయిల్ని అయితే వాళ్ళు పంపించేవారు. ఒకవేళ ఈ రాళ్ళ మధ్యలో పడి సైనికులు ఆ శత్రువులు సైడ్కి వచ్చినట్లయితే ఈ ఆయిల్ మీద పడి వాళ్ళు చనిపోతారనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసేవాళ్ళు. అలాగే పైనుంచి వదిలిన ఈ రాళ్ళు ఇవన్నీ వెళ్ళి ఆ ఎంట్రన్స్ క్లోజ్ చేసేవి. ఇలా ఎంట్రన్స్ క్లోజ్ అవ్వడం వల్ల బయట నుంచి శత్రువుల యొక్క గుర్రాలు కానీ ఏనుగులు కానీ లోపలికి రావడానికి వీలు లేకుండా ఆ ఎంట్రన్స్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోయేది. ఈ ఆగ్రా కోట మొత్తం 100%లో ఒక 25% మాత్రమే ఈ మొఘల్ రాజులైతే ఉండేవాళ్ళు, మిగతా 75% ఈ సైన్యం ఏదైతే ఉందో ఆర్మీ వాళ్ళు ఉండడానికైతే ఉండేది. ప్రస్తుతానికి మనం ఈ 25% ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మాత్రమే మనం విజిట్ చేయడానికి పర్మిషన్ ఉంది, మిగతా 75% మన ఇండియన్ ఆర్మీ అయితే ప్రజెంట్ ఉంటున్నారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది జహంగీర్ మహల్. ఇది అక్బర్ తన కొడుకైన జహంగీర్కు 16th century నిర్మించాడు. అక్బర్కి 3 భార్యలు ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు క్రిస్టియన్, హిందూ, ముస్లిం, ఇలా 3 మతాల భార్యలు ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇద్దరు భార్యలకు పిల్లలు లేరు, జహంగీర్ ఈ 3 భార్యకైతే జన్మించాడు. ఈ జహంగీర్కి 3 విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదంట. ఒకటి యుద్ధం, తర్వాత అమ్మాయిలు, తర్వాత వైన్. ఇది సింగిల్ స్టోన్తో చేసిన స్నానం చేసేటువంటి ఒక టబ్బు. జైపూర్ మహారాజా జహంగీర్ పుట్టినప్పుడు దీని నిండా బంగారాన్ని నింపి అలాగే వజ్రాలను కూడా నింపి ప్రజెంట్ చేశారంట. చిన్నప్పుడు జహంగీర్ దీంట్లోనే స్నానం చేసేవాడంట. జహంగీర్ కోసం ఈ ఫోర్ట్ కట్టిన తర్వాత అక్బర్ ఫతేపూర్ సిక్రీకి షిఫ్ట్ అయ్యాడు. ఇది జహంగీర్ మహల్ యొక్క లోపల వ్యూ. అలాగే అన్ని ఫెస్టివల్స్కి ఈ సెంట్రల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని రాజులు, వారి కుటుంబీకులు పైనుంచి వీక్షిస్తూ ఉండేవాళ్ళు. ఈ కోట మొత్తం రెడ్ స్టోన్స్తో నిర్మించడం జరిగింది. ఈ కోట లోపల చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇది హవా మహల్. రాజులు, వారి ఫ్యామిలీ ఇక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వ్యూ బాగుందని ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. అలాగే ఈ బిల్డింగ్ని షాజహాన్ అయితే నిర్మించడం జరిగింది. షాజహాన్ ఈ బిల్డింగ్లోనే 4 ఏసీ రూములను అయితే నిర్మించడం జరిగింది. ఏసీ రూములు అంటే ఇప్పుడు మనకున్న ఏసీలు అయితే కాదు. ఈ బెడ్రూమ్స్కి 4 వైపులో 4 వాల్స్ ఉంటాయి కదా, ఈ 4 వాల్స్కి బయట సైడ్ మరలా ఇంకో 4 వాల్స్ కొంచెం గ్యాప్తో ఒక 1 మీటర్ 1.5 మీటర్ అలా గ్యాప్ ఉంచి ఆ గ్యాప్లో ఈ కూల్ వాటర్ని నింపేవాళ్ళు. ఆ కూల్ వాటర్ వల్ల ఈ రూమ్స్ అనేవి చాలా కూల్గా ఉండేవంట. అలాగే శీతాకాలం వచ్చినప్పుడు ఆ ప్లేస్లో, ఆ కూల్ వాటర్ ప్లేస్లో హాట్ వాటర్ నింపడం వల్ల ఆ రూమ్ అనేది వెచ్చగా ఉండేది అని చెప్పి మనం చరిత్రలో చదువుకున్నాం. మనం చూస్తున్న ఇది అంగూరి బాగ్. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే షాజహానికి వైన్ అంటే ఇష్టం కదా, తను కాశ్మీర్ నుంచి మట్టి తెప్పించి ఈ ప్లేస్లో ద్రాక్ష అలాగే కొన్ని కొన్ని వైన్ సంబంధించిన మొక్కలను పెంచి వాటి ద్వారాగా వైన్ క్రియేట్ చేసుకొని వాటితో తాగేవాడు. ప్రస్తుతం మనకున్న ఈ క్లైమేట్కి ఇక్కడ ద్రాక్ష అనేది అవ్వదు కాబట్టి ఈ ప్లేస్లో చెట్లను, చిన్న చిన్న గ్రాస్ మొక్కలను అయితే పెంచుతున్నారు. మనకు కనిపించేదే కాష్ మహల్.
ఈ తాజ్ మహలే షాజహాన్ ముంతాజ్ బేగం యొక్క బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి డోర్స్ అనేవి అయితే ఉండవు, ఓన్లీ కర్టన్స్ ద్వారానే పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది. మనకు కనిపించే ఈ బ్లాక్ కలర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా గోల్డ్తో అయితే ఆ టైంలో డిజైన్ చేసి ఉండేవి. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఈ గోల్డ్ మొత్తాన్ని దొంగిలించి పట్టుకెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ ఉన్న గైడ్స్ అయితే మనకు చెప్తున్నారు. షాజహాన్కి మొత్తం ముగ్గురు భార్యలు, ముగ్గురు భార్యల్లో మూడో వ్యక్తి ఈ ముంతాజ్ బేగం. ముంతాజ్ బేగానికి 14 మంది పిల్లలు అయితే ఉన్నారు. ఆ 14 మందిలో తర్వాత కాలంలో ఆరుగురే ఉన్నారని చెప్పి చరిత్ర చెప్తుంది. వాళ్ళలో 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలకు గుర్తుగా 2 డోలీలు లాంటి కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అవి ఒకటి రోష్నారా మహల్, రెండవది జననారా మహల్. మనకు ఈ ప్లేస్ నుంచి తాజ్మహల్ అలాగే యమునా నది చాలా క్లారిటీగా కనిపిస్తాయి. మనం నెక్స్ట్ వీడియోలో తాజ్మహల్ గురించి తెలుసుకుందాం. ఈ కోటలో ముఖ్యమైన ప్లేసు షాజహాన్ని ఔరంగజేబు బందీగా ఉంచిన ప్లేసు. ఇక్కడే షాజహాన్ని ఔరంగజేబు 8 సంవత్సరాల పాటు ఇక్కడ నిర్బంధించాడు. షాజహాన్ చాలా ధనం ఖర్చు చేసి తాజ్మహల్ నిర్మించాడు. అంతేకాకుండా దాని పక్కనే మరొక తాజ్మహల్ నిర్మించాలని చెప్పి మరొక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ప్రజల ధనం వృధాగా వేస్ట్ ఖర్చు చేస్తున్నాడని చెప్పి ఔరంగజేబు షాజహాన్ని నిర్బంధించాడు. ఔరంగజేబు షాజహాన్ని ఇక్కడే నిర్బంధించి ఇక్కడి నుంచి అన్ని వసతులు కల్పించి తాజ్మహల్ కనిపించేలాగా తనను ఇక్కడైతే నిర్బంధించడం జరిగింది. ఇది దివాని ఖాజ్, అంటే స్పెషల్ హాల్ అని అర్థం. ఇది ఒక మీటింగ్ ఏరియా, పరిపాలనకు సంబంధించిన విషయాల గురించి ఇక్కడ చర్చించేవాళ్ళంట. మార్నింగ్ టైంలో లోపల కూర్చొని మీటింగ్ జరిపేవాళ్ళు, అలాగే ఈవినింగ్ టైంలో బయట కూర్చొని ఆ పరిపాలన గురించి చర్చించేవాళ్ళు. ఈ భవనాన్ని చాలా అందంగా నిర్మించారు. డిజైన్స్ అయితే అసలు చాలా అందంగా ఉన్నాయి, చాలా అందంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కొన్ని డిజైన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. ఈ బ్లాక్ స్టోన్ మీదే మహారాజు కూర్చొని అంత వీక్షించేవాడు. 1802లో బ్రిటిషర్స్ జరిపిన అటాక్లో ఇది బ్రేక్ అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నది జాన్ రాసెల్స్ అనే బ్రిటిషర్స్ క్లేవ్. తనే మొదటిసారి షాజహాన్ని కలిసి ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేశాడంట. తను ఇక్కడే చనిపోయినందుకు తన జ్ఞాపకార్థం తన గ్రేవ్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఈ బావిలో వాటర్నే బహుశా వాళ్ళు పరిపాలించే కాలంలో వాళ్ళ అవసరాల కోసం వాడి ఉంటారు. చూద్దాం, ప్రస్తుతం అయితే ఈ బావిలో వాటర్ కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ప్రస్తుతానికి క్లోజ్ చేశారు, ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి. ఈ మొఘలుల సామ్రాజ్యంలో ఔరంగజేబు వరకు చాలా మంచిగా పరిపాలించారు. ఈ ఔరంగజేబు తర్వాత ఉన్న రాజుల్ని కడపటి మొఘలులు అంటారు. వీరి తర్వాత మొఘల సామ్రాజ్యం నిదానంగా అంతమైపోయింది. చివరిగా మరాఠీ సామ్రాజ్యులు వచ్చి ఈ మొఘలుల్ని ఓడించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను తాజ్మహల్ గురించి పూర్తిగా ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీటికన్నా ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.